అతను అందరివాడు కానీ అనితర సాధ్యుడు. అణకువ అతని స్థైర్యం, ఆవేశం అతని ధైర్యం, ప్రజాశ్రేయస్సే అతని ఆరాటం, అతని ఆయుధమే పోరాటం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అతనిది ప్రత్యేక స్థానం, ఎదురులేని ప్రస్థానం. మొత్తానికి జిల్లాకి అతనొక్కడే. అతని పరిచయం అక్కర్లేని వ్యక్తి కరణం బలరామ కృష్ణమూర్తి. జిల్లా ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా గెలుపోటములతో సంబంధం లేకుండా విజయం అతని సొంతం. పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, రాష్ట్ర రైతు సంఘం నాయకులుగా పదవులెన్నైనా అతని ముందు దిగదుడిపే. టీడీపీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీ వెన్నంటే ఉండి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి అతను. రోజు రోజుకు మారుతున్న రాజకీయాలకు అతీతంగా విభిన్న స్వభావం. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల తర్వాత జిల్లాలో ఇతర పార్టీల నుంచి టీడీపీకి వలసలు వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీ అధిష్టానంపై కొంత అసంతృప్తి నెలకొంది. పార్టీ శ్రేణులలో ఇదిలా ఉంటే ఇటీవల చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వలస వెళ్లడంతో మరికొంతమంది వెళతారు అనే వార్తలొస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యం నింపడం కోసం నాయకుడు కరువైన నేపథ్యంలో అందరి కళ్లు చూసింది కరణం వైపే. ఆ చూపులు సరైన చూపులేనని చీరాలలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం ఇందుకు నిదర్శనం. చీరాలలో కరణం పోటీ చేయాలని టీడీపీ అధినాయకత్వం, జిల్లా నాయకత్వం చెప్పటమే కారణం. కష్టం వచ్చినప్పుడే బలరాం గుర్తుకొస్తాడని కరణం అభిమానులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలపై మంచి పట్టున్న నాయకుడు కరణం. ఇందుకు నిదర్శనమే 2004లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ హవాను తట్టుకొని గెలుపునందుకున్న ఒకే ఒకడు కరణం బలరాం. రానున్న 2019 ఎన్నికలకు కరణం నాయకత్వంలో జిల్లాలో విజయ బావుట ఎగరవేయాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాగంటి పార్టీని వీడుతాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ఒంగోలులో ఎంపీ సీట్కి పోటీ చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో పట్టు పరిచయాలు ఉన్న ఒకే ఒక్క నాయకుడు కరణం బలరాం. పది సంవత్సరాల నుంచి అధికారంలో పార్టీ లేకపోయినా కార్యకర్తలు చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకున్న నాయకుడు కరణం బలరాం. అలాంటిది అధికారంలోకి వచ్చాక అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మరికొందరిని పార్టీలోకి తీసుకుని ఇబ్బందులు గురిచేసి ఇప్పుడు అధినాయకత్వానికి బలరాం గుర్తొచ్చాడా అంటూ కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో పరిస్థితుల్ని చక్కదిద్ది ఏది ఏమైనప్పటికీ 2019 ఎన్నికల్లో జిల్లాల్లో కరణం బలరాం మరోసారి తన సత్తాను చాటి ఎదురులేని ఒకే ఒక్కడిగా నిలవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా అధినాయకత్వం అభ్యర్థుల్ని ఖరారు చేసి గ్రూప్ తగాదాలను పరిష్కరించకపోతే జిల్లాలో టీడీపీకి భారీ నష్టం జరుగుతుంది.